సమష్టిగా కృషి చేసి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సి ఉందని కావలి వైఎస్ఆర్సీపీ నాయకులు తీర్మానం చేశారు. గురువారం కావలి పట్టణంలోని పాత ఊరులోని కృష్ణుడి బొమ్మ సెంటర్లో 2 నుంచి 9వ వార్డు వరకు స్థానిక నాయకులతో పాటు కావలి రూరల్ మండలం ప్రాంతం నుంచి కూడా హాజరయ్యారు. జనగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ జంపాయన్ రాఘవులు, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ పాల్గొని ఎన్నికలలో సమీకరణాలపై దశానిర్దేశం చేశారు. భారీ మెజారిటీతో ప్రతాపన్న హ్యాట్రిక్ సాధించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని సూచించారు. కావలిపట్నంలోని పాతూరు నందు మహేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ 2వ వార్డు నుంచి 9వ వార్డు దాకా ఉన్న మా టౌన్ ఇన్ఛార్జీలందరూ ఇక్కడ సమావేశమయ్యి, అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఏఎంసీ చైర్మన్ గారు, జెడ్పీటీసీ మెంబర్ గారు మన రాఘవలన్న గారు, రూరల్ మండల ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా రూరల్ నాయకులు అందరూ కలిపి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ ఎలక్షన్స్లో మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ వార్డులన్నీ ఏ విధంగా మనం ప్రచారం చేయాలి, ఏ విధంగా ఈ మన పాతూరు ముద్దుబిడ్డ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వార్డులలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు నుంచి ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దానికి ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. అందుకు కానీ ఈ పాతూరులో ఇప్పుడు వచ్చి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించి మన విజయసాయిరెడ్డి గారు పోటీ చేయడం కూడా జరిగింది. విజయసాయిరెడ్డి గారు అంటేనే మా పార్టీలో అత్యంత ప్రాముఖ్యత ఉండే స్థానంలో ఉన్నటువంటి, మా పార్టీలో అటువంటి ప్రథమ స్థానం 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం కావలి ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. కావలి ప్రగతికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్ని ఒక వ్యూహరచన చేసుకొని ఏ విధంగా ముందుకు పోతున్నాడో, ఆయనకి తోడుగా విజయసాయిరెడ్డి గారు ఉంటే ఈ కావలి అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కావలి మనకుండే వనరులకి ఎక్కడికో ముందుకు పోతుందని, ఈ కావలి పట్టణం విపరీతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మన టౌన్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి సారథ్యంలో రాబోయే మన ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారిని ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించాలా, అదేవిధంగా మన ఎంపీ వీసారెడ్డిని ఏ విధంగా కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలా, అలాగా 1 నుంచి 9వ వార్డు దాకా ఇన్ఛార్జీలని మన రూరల్ మండలం నాయకుల్ని ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుని రేపటి నుంచి మనం ప్రచారం ఏ విధంగా సాగాలనే దాని మీద కొన్ని మెలుకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి చేయటం జరిగింది. అలాగే ఈ పాతూరు సెంటర్లో ఏదో మసిబూసి మారడిగా చేసి టక్కు టమారాలు చేసి అంతా వైసీపీ ఖాళీ అయిపోయిందన్నారు. అయ్యా ఒక్కసారి తెలుసుకోండి, గత ఎన్నికల్లో చూడండి ఏ పార్టీకి మెజార్టీ వచ్చిందో మీకు ఒక్కసారి చూస్తే అర్థమవుద్ది. అలాగే ఈ పాతూరు సెంటర్లో గత 20 సంవత్సరాలుగా పోలేరం జాతర ఆపిన మీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా అమ్మవారిని పట్టించుకున్న దాఖలేవు. అలాగే మా ఎమ్మెల్యే సొంతూరు ఈ పాతూరు ముద్దుబిడ్డ కాబట్టి మనం అమ్మవారికి జాతర చేయాలని రంగరంగ వైభవంగా ఈ నియోజకవర్గం మొత్తం కావలి పాతూరులో తీసుకొచ్చి జాతర చేసింది మీకు కనబడటం లేదా? అలాగే ఈ పాతూరు సెంటర్లో ఒకప్పుడు రావాలంటే ఎంత అద్దానంగా ఉండే రోడ్లు సొంత నిధులతోటి మహేంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జీలు అందరు కలిపి మొత్తం అందరు కలిసి సమిష్టి కృషితోటి ఈ రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు ఒక్కసారి చూడండి. ఈరోజు వచ్చి ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఆ ఎలక్షన్ టైం 4 నెలలు నేను అది చేస్తాను ఇది చేస్తాను అనేది కాదు. నూరా పాతూరు సెంటర్కి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూడండి ఒకసారి. గత 20 సంవత్సరాల నుంచి ఎట్లా ఉండింది పాతూరు సెంటర్ చూడండి. అదే జనాలు జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించిన ఘనత మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అలాగే ఎన్ని మీరు ఎన్ని టక్కు టమరాలు చేసినా
కావలి టౌన్లో 20,000 మెజార్టీ తగ్గదని ఇక్కడ ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేస్తున్నారు. అలాగే రూరల్ మండలం తీసుకోండి, గత ఎప్పుడో టీడీపీకి వచ్చింది, కానీ మన ఎమ్మెల్యే గారు రెండు సార్లు మన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రూరల్ మండలం ప్రతి నాయకుడు కష్టపడి 2 సార్లు కూడా ఎమ్మెల్యేకి మెజార్టీ తెచ్చారే తప్ప ఈ చెప్తా ఉంటారు అంతా అయిపోయింది. ఎక్కడ వదనైనా మీరు చూసుకోండి, లాస్ట్కి 30,000-40,000 మెజార్టీతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలుస్తాడని, అలాగే మన జగన్ సార్ని 2వ సారి సీఎంగా చేస్తారని, అలాగే మన బేదా మస్తాన్రావు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీసారెడ్డి ముగ్గురు కలయిక భారీ మెజార్టీ వస్తుందని కోరుకుంటూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.